వెంట్రుకలు కూడా మొత్తం తడిసినట్టు అయిపోయినాయి అనుకున్నా. సో అదేంటో కాదు, మంచు అన్నట్టు చూడండి. అది చెప్పలేని ఫీలింగ్ కాదు, అద్భుతంగా అయితే ఉన్నది. పొద్దు పొద్దునే మంచు అయితే ఈ పొలాల పైన, సో లైట్గా అయితే మంచు దానికి పొలానికి అంటుకొని ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో మీకు చూపెడుతుంది చూడండి. సో ఇది రోడ్ అన్నట్టు, ఇది ఇది పచ్చి చేను మొత్తం మంచి కమ్మిచ్చింది. ఇట్లా వస్తున్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ జస్ట్ విలేజ్ బాయ్. సో లెట్స్ మూవ్ ఆన్ ది వీడియో. ఓకేనా? హలో బాండు, నూనెలో ఉన్న వేగుతున్న ఉప్పు చేప సౌండ్, పొట్టు గేద గడ్డి మేయ అడ్డులేని గ్రౌండ్. ఫ్రెండ్స్, నేనైతే మొక్కజొన్న చేనులో ఉన్నా. సో ఇప్పుడే వచ్చానా. సో టైం ఏమో 8:47 అవుతుంది అండ్ నేను మొక్కజొన్నలు వచ్చిన. సో ఇంతకుముందే ఒకసారి పారించిన నీళ్ళు. సో అంటే మొక్కజొన్న లేచిన తర్వాత. సో మొక్కజొన్నలు ఎంత ఉన్నాయో మీకు చూపెడతా. అనిపిస్తుంది కదా, అది మూడు సార్లు అయితే ఒక నార్మల్గా అయితే కనిపిస్తుంది, ఇంకా ఫుల్గా అయితే బయటికి రాలేదు. ఒక్కొక్కటి అయితే బయటికి వస్తున్నాయి. సో నీళ్ళైతే పారిస్తున్నాయి చూడండి, అయిపోయింది. మీకు అర్థమయ్యేలాగా కొంచెం నీట్గా చెప్తాను. సో ఏమిటంటే ఇది, సో మొక్కజొన్న లేచినాం కదా, సో వీటికి రెండు పంటలు ఉంటుంది అన్నట్టు. ఒకటి ఈ ఆసంగి పంట, ఇంకోటి వానాకాలం పంట, రెండు పంటలు. సో గట్టి వేసుకుంటే మూడు పంటలు కూడా వస్తాయి సంవత్సరానికి. సో ఇక్కడ మేము మా సైడ్ ఏమో రెండు పంటలు వేస్తాం, ఒక యాసంగి వానాకాలం అంతే. సో ఇదని కాదు, వరి కూడా అంతే, సేమ్ యాషెస్ అన్నట్టు. ఓకేనా? ఈవినింగ్ టైం అన్నట్టు ఇది. సో ఈ మొత్తం నేను మొత్తం క్లీన్ చేసేసిన, పారేసిన, అంటే నీళ్ళు ఆల్రెడీ పారింది మొత్తం. సో ఇప్పుడు నేను సెకండ్ సో కింద 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 వరుస అయితే ఉంది, ఈ వరుస చూపెడుతున్నా కదా. సో ఈ వరుస అయితే పారిగేయాలి ఇంకా నీళ్ళు. తెలిసిన వరకు అయితే ఈ రోజుకైతే ఇక అసలు పారదు. సో రేపటికి చూసుకోవాలి ఇక కొంచెం, అంటే నీళ్ళు పారి ఆగిపోయినది రేపు పారుతుంది అన్నట్టు. సో మధ్యాహ్నం వీడియో చేద్దాం అనుకున్నా కానీ, సో డైలీ మొత్తం ఈరోజు మొత్తం ఇదే పని జరిగిపోయింది. మధ్యాహ్నం కూడా ఇక అన్నం తినడానికి కూడా పోలే. 2000 years later. Log 1 day 2. సో నేను పొద్దు నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేస్తున్నాం ఏంటో అనేది మీకైతే ఈ వీడియోలో చూపెడతా. సో నిన్న నుంచి నేను వీడియో చేస్తూనే ఉన్నాను, కాకపోతే సో నాకు పర్టికల్గా ఏం పనులు ఉంటాయి చెప్పండి. సో దానివల్ల నేను ఫుల్గా అయితే చూపెడతలేను. సో అదే వర్క్ చేస్తూనే ఉంటాను కాబట్టి పొద్దు నుంచి ఈవినింగ్ దాకా సరిగ్గా చూపెడతలేను. అందుకే నేను ఎక్కడెక్కడ పోతున్నా ఏంటో అనేది ఈ రోజు కొంచెం బెటర్గా అయితే చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మోటివేషన్ అవుతుంది అండ్ మంచి మంచి వీడియో అయితే తీస్తూ ఉంటా. అర్థమైందిగా, ఫస్ట్ లైక్ చేసేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్తు ఆకలి అవుతుంది, అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. అన్నము, రోటీ, మళ్ళా చికెన్ అయితే, చికెన్ ఇది ఇవాళ సండే కదా, ఇంకా ఉడుకుతూనే ఉన్నది పోయి మీద. ఇక వంట అయితే అయిపోయింది, ఇక చికెన్ అయితే టేస్ట్ చేయాలి ఎట్టున్నాయంటో కానీ. సో మంచిగా మడతేసుకొని చికెన్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇక. సో తిందాం ఇక, టేస్ట్ చేద్దాం. మస్తు చెప్పాలంటే చికెన్ అయితే మస్తు అనిపించింది ఇవాళ. సో ఏదో మ్యాజిక్ అయితే ఉండిపోయింది ఆ చికెన్లో. ఏం చేద్దాం ఇక. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ బంకు అయితే పోతున్నా. సో బంకు వచ్చేసింది, బండ్లో పెట్రోల్ వేపించుకొని పోవాలి ఇంటికి. ఇక సక్సెస్ఫుల్గా పెట్రోల్ పోపించుకొని ఇంటికి పోతున్నా. పెట్రోల్ వచ్చేసి 250 రూపాయలది పెట్రోల్. టైం ఏమో 12:05 అవుతుంది. సో నేను నీళ్ళు కట్టడానికి పోతున్నా, సో మొక్కజొన్నకి. సో ఆల్రెడీ సగం కట్టేసిన కదా, ఇంకా సగం ఉన్నది కదా. ఆల్రెడీ మొత్తం నీళ్ళు పారేసిన, ఇక కొంచెమే ఉన్నాయి 4-5 మడవలు అన్నట్టు. సో ఇక అయిపోతాయి, ఇక అయిపోయిన తర్వాత ఇక ఇంటికి. మొక్కజొన్న చెల్లో మొలకలు వచ్చాయి, మొక్కజొన్న మొలకలు వచ్చాయి. సో నీళ్ళు కొట్టుడు కూడా నిన్నటికి ఈరోజు అయిపోయింది. మీ అందరూ చెప్తున్నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటా ఇంకా. సో మీరు చేయాల్సింది ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దానికి ఏం ఖర్చు కాదు, ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయడానికి. పైసలు అయితే ఏం తీసుకోరు, ఫ్రీగా అయితే చేసి చేయొచ్చు. సో మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ బై.